నీకు దొరకును అడుగుడి ఇవ్వబడును వెదకుడి మీకు దొరకును పరలోకమందున్న తండ్రిని వేడిన మన అవసరతలన్నీయు తీర్చును పరలోకమందున్న తండ్రిని వేడిన మన అవసరతలన్నీయు తీర్చును అడుగుడి ఇవ్వబడును వెదకుడి క్రీస్తునందు ప్రియ హోప్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి దినము మనము ధ్యానించనున్నాం. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అనేకమైన సంగతులను మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ దినము మనం నేర్చుకోబోయే అంశము దేవుని పరిశుద్ధాత్మను మనము దుఃఖపెట్టగలమా. ఈ అంశం పైన మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని ఆత్మను దుఃఖపరిచే కార్యాలు ఏమిటి? దేవుని ఆత్మను మనం దుఃఖపెట్టగలమా లేదా? ఈ అంశాన్ని దిన మనం పరిశీలించుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులవైన మా తండ్రి, కృపగలిగిన దేవ, దయగలిగిన రక్షకాని ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము. ఈ సమయమందు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టగలమా అనే అంశము ద్వారా కొన్ని హెచ్చరికలు మాకు ఈ సమయమందు దయచేయమని కోరుతున్నాం. ప్రభా, ఈ సమయమందు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ పరలోక సన్నిధిని మాకు తోడుగా ఉంచి దీవించండి. నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. నీ ఆత్మశక్తి చేత బలపరిచి సహాయము దయచేయమని ఈ వాక్య ధ్యానాంశాన్ని ప్రభా పరమ తండ్రి మీరే మీ పరలోక సింహాసనం నుంచి మాకు మీ స్వరాన్ని వినిపించి బలపరిచి మీ సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి గల పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
పరిశుద్ధ గ్రంథముల నుంచి శుద్ధాత్మ నడిపించే మన ఆత్మ బలముగా ఆయన మీదకు దిగి వచ్చినట్టుగా వాక్యము చెప్తూ ఉంది. ఇశ్రాయేలీ దేశములో మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇశ్రాయేలుల మీద దేవుని పక్షముగా రాజుగా పరిపాలన చేయడానికి దేవుడు ప్రత్యేక రీతిగా ఆ బెన్యామీను గోత్రంలో నుంచి రాజు సౌలును ఎన్నుకొని ఆయన రాజుగా అభిషేకించాడు. 16వ అధ్యాయంలో 14వ వచనం చూసినప్పుడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నట్టుగా సౌలు జీవిత చరిత్రలో ఒక దుఃఖకరమైన అనుభవాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి వ్యతిరేకంగా దేవుడు అమాలేకుల విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తన యొక్క సొంత నిర్ణయాన్ని తీసుకొని దేవుని పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా జీవించి సౌలు నడుచుకున్నందు కారణం చేత దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఎంత విచారకరం! ఇశ్రాయేలులో మొట్టమొదటి రాజు ఎంతో గొప్పగా దేవుని చేత అభిషేకించబడి గొప్ప యుద్ధాలు చేసి దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి సౌలు చివరికి దేవుని ఆత్మను పోగొట్టుకొని ఫిలిస్తీన్ల చేతిలో ఘోరమైన మరణాన్ని పొందినట్టుగా మనం సమూయేలు గ్రంథంలో చూడగలం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం ద్వారా మన శక్తి సన్నగిలుతుంది, మన ఆధ్యాత్మిక అనుభవము బలహీనపడుతుందన్న సత్యాన్ని సౌలు యొక్క వృత్తాంతం ద్వారా మనము గ్రహించగలుగుతాం. అదే రీతిగా మనం చూసినట్టయితే అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో అననీయ సప్పీర దేవుని ఆత్మను మోసగించడానికి ప్రయత్నం చేశారు, అబద్ధమాడారు. కనుక ఇక్కడ ఆదిమ సంఘములో ఒక హెచ్చరికగా వారి జీవితాలు మన ముందున్నాయి. అననీయ సప్పీర చాలా దారుణమైన స్థితిలో వారిద్దరూ ఒక్క దిన మందే చనిపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఏమిటి దీనికి కారణం? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం దీనికి కారణమని వాక్యము తెలియజేస్తుంది. దేవుడు చూపించిన మార్గంలో జీవించకుండగా, దేవుడు నడిపించిన మార్గంలో నడవకుండగా మన సొంత తీర్మానాలతో ఇక్కడ అపనమ్మకము, నరహత్య, దుర్మార్గత, వ్యభిచారం అనే పాపాలకు దావీదు దాసుడైపోయాడు. అయితే దావీదు జీవితంలో గమనించవలసిన సత్యం ఏంటంటే కీర్తన గ్రంథంలో 51వ కీర్తనలో ఒక అద్భుతమైన ప్రార్థన
పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో దావీదు చేసినట్టుగా మనము చూడగలము. గమనించే నా దోషము చిచ్చివేయము సుదర్శము ఆత్మ నా ఎద్దు నుండి పశ్చాత్తాపాన్ని కోల్పోయినట్టుగా మనము వాక్యాన్ని బట్టి తెలుసుకుంటున్నాం. క్రీస్తునందు పిల్లలారా, దావీదు చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. ఆయన ఎంతో పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొక్క పాదాల చెంతకొచ్చి నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయవద్దు ప్రభు, నీ రక్షణానందు నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సును కలుగజేసి నన్ను దృఢపరచుము అని చెప్పి 51వ కీర్తనలో మాట్లాడుతున్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఒప్పుకోకుండా ఒక్క క్షణం కూడా వెంటనే మనం దేవుడు క్షమాపణ కోసం అడిగి అనుగ్రహించి పాపను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడైన సత్యాన్ని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎంత ధైర్యము, ఎంత అభయాన్నిచ్చే వాగ్దానాన్ని దేవుడు మన కొరకు చేస్తున్నాడో గమనిద్దాం. క్రీస్తునందు ప్రియులరా, మనము కడవరి ఆత్మవర్షము కుమ్మరించబడే కాలంలో జీవిస్తూ ఉన్నాం. అయితే మనం పరిశుద్ధాత్మని యొక్క వర్షాన్ని మాట్లాడుతుంది. దేవుడు తొలకరి వర్షాన్ని ఇచ్చాడు, కడవరి వర్షాన్ని ఆయన దయచేస్తాడనే వాగ్దానము మన కొరకు సిద్ధంగా ఉంది. కనుక మనం నేడే తొలకరి వర్షము మొదటి అనుభవాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపును నేడే మనం పొందాలి. రెండవది, ఆఖరిగా ఈ యుగాంతమునందు ప్రభు రాకడికి ముందుగా ఈ రెండవ ఆత్మవర్షము ఈ భూమి మీద కుమ్మరించబడుతుందనే సత్యాన్ని దేవుని వాక్యం మన కొరకు తెలియజేస్తూ ఉంది. కనుక పరిశుద్ధాత్మ లోపించిన వారు సియోను గోడలపైన నమ్మకమైన కాపరులుగా ఉండలేరు అని చెప్పి యెషయా గ్రంథం ద్వారా దేవుడు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మను కోల్పోయిన వ్యక్తి,
సియోను గోడలపై నమ్మకమైన కాపర్లుగా ఉండలేరు. పెంతకొస్తునాటి పరిశుద్ధత బాప్టిజము ఉజ్జీవానికి నడిపించి దేవుని సేవలో అద్భుతమైన కార్యాలు చేయించాలంటే దేవుని ఆత్మతో నింపబడడం మాత్రమే అది కుదురుతున్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే దురదృష్టం ఏందంటే అనేకులు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందడానికి తమ హృదయాలను తెరిచి ఉంచట్లేదు. ఎంత విచారకరం చూడండి. అందుబాటులో ఉన్న వరము దేవుడు ఉచితముగా ఆయన తన సంఘానికి ఇచ్చిన హృదయాలు పరిశుద్ధ ఆటుకొనబడక చల్లగా ఉన్నాయని చెప్పే సత్యం ఎలంజి వేయటం గారు సెలెక్టెడ్ మెసేజ్లో 56 57 పేజీల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మన హృదయాలు నాటుకొనబడక చల్లగా ఉన్నాయి. నేటి క్రైస్తవ సంఘము లావదేకే సంఘపు స్థితికి ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో బలహీనపరచబడేటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. అటువంటి సమయంలో క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపడాలంటే మనం అనుదినము పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని అనుభవించాలి. పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి అనుభవాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదని సత్యం వాక్యం మనకి ఈ సమయంలో తెలియజేస్తూ ఉంది. కనుక మన లేకపోతే ఈ దినమే ఆశకూడదు. ఇస్రాయల్ యొక్క పోగొట్టుకోదము దేవుని ఆత్మను నేడే సిద్ధపడదాం. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఒక్క దినం కూడా దాని కొరకు వాయిదా వేయకూడదు. వెంటనే మనము దేవుని వైపు తిరగడానికి ప్రయత్నం చేయాలి. మన కొరకు అభయం ఉంది. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, ఆయన కృపాసమృద్ధి గలవాడు. పడమటికి తూర్పు ఎంత ఎడమో మన పాపములను ఆయన మనకు అంత దూరపరిచి ఉన్నాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. దేవుని వాగ్దానం మన కొరకు సిద్ధంగా ఉంది. మరి ఈ వాగ్దానాన్ని మనం వ్యర్థపుచ్చుకోకుండా మనము ఈ వాగ్దానాన్ని నమ్మి మన జీవితాలను సంపూర్ణంగా ప్రభు కొరకు సమర్పించుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని నేను కోరుతున్నాను. కనుక శ్రమలు భరించి క్రీస్తు రాక కొరకు సిద్ధపడి ఆయన రాకలో పాల్గొనమని విశ్వసించడం ద్వారా మన జీవితంలో ఆత్మపూర్ణులుగా మనం జీవించగలుగుతాం. కడవరి దినాల్లో శ్రమలు అనుభవించాలి, ఆత్మను పొందాలి, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యతగా ఇది గమనించాలని మనం
అద్భుతమైన ఆ దీవెన ఒక్కరోజు కూడా అనుభవంలోనికి మనము నడిపించగలుగుతామనే సత్యాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని యొక్క కృపను మనము పోగొట్టుకొనుకోకూడదని సంగతి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ సమయంలో మన పనులు, మన మాటలు, మన ఆలోచనలు, మన తలంపులు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా మనం ఏమి సందేశాన్ని ఇస్తున్నాం, దేవుని యొక్క ఆత్మను ఏ రీతిగా మనం గాయపరుస్తున్నాం, దేవుని ఆత్మను ఏ రీతిగా మనం బాధ పెడుతూ ఉన్నాం, దేవుని ఆత్మను ఏ రీతిగా మనము ఇబ్బంది పెడుతున్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన ప్రియ ప్రజలకు ఆయన ఏర్పాటు చేసిన ఆ అద్భుతమైన శక్తిని మనం ఏ విధంగా దుర్వినియోగపరుస్తున్నాం. అందుకే ఎఫెసి పత్రిక 4వ అధ్యాయంలో మనము చదువుకున్నట్లుగా 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుని ఆత్మచేత ముద్రించబడ్డ మనము పాపం చేయకూడదని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మచేత ముద్రించబడ్డ మనము దోష సంబంధమైన కార్యక్రమాల్లో, పాప సంబంధమైన కార్యక్రమాల్లో మనం ప్రవేశించకూడదని వాక్యం చెప్తుంది. 31వ వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 31వ వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు క్రీస్తునందు ఒకరినొకరు క్షమించండి. ఒకరినొకరు క్షమించడము దేవునికి సంతోషాన్ని కలిగించే కార్యము. కనుక సమస్తమైన ద్వేషము కార్యాలను మనము అప్పుడు మీరు నన్ను మరచి ఉన్నారు. దేవుని మరచిపోయి మనం చేసే కార్యాలు, పనులు ఆయన ఆత్మను దుఃఖపరుస్తాయన్న సత్యాన్ని మనం గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా మనం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ సమయమందు ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. పరమ తండ్రి, కృపగల దేవ, దయగల రక్షక, ఒక గొప్ప మా మాటల ద్వారా, మా తలంపుల ద్వారా దుఃఖపరిచి ఉన్నామనైనా దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మాకు క్షమాపణ దయచేయండి. మా పాపములు, మా దోషముల అపరాధాలను మా మీద నుంచి తొలగించి ప్రభువా నీ ఆత్మతో నింపి బలపరచండి, నీ ఆత్మతో అభిషేకమిచ్చి బలపరిచి దీవించి ఆశీర్వదించి సహాయం దయచేయమని కోరుచున్నాం. ప్రభువా నీ వాగ్దానాన్ని నమ్మి నీ వాక్య ప్రకారంగా జీవించే జీవితాన్ని అయ్యా మా వ్యక్తిగత జీవితంలో అనుగ్రహించమని కోరుతున్నాం. కృపగల మా తండ్రి, ఈ సమయమందు ఈ ప్రార్థన మీ పాదముల చెంత చేరి ఉందని నమ్ముచున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభించిన వారు దీవించండి అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభించిన వారిని స్వస్థపరచండి, వారి హృదయాలకు నెమ్మదిని, శాంతిని, సంతోషమును, సమాధానమును దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట
ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, హోప్ టీవీ ద్వారా అందిస్తున్న ఈ వర్తమానాలు మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు ఆసక్తితో వీక్షించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మీరు పొంది మీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వదించబడి దీవించబడాలని ప్రభు పేరట కోరుతున్నాను. దేవుడు తన ఆత్మను మీకు అనుగ్రహించి మిమ్మల్ని